జిల్లా కలెక్టర్ ఏ సోన వాడుకున్నాడు ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వైఫల్యం ఎవరు సార్ కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ బండి సంజయ్ నిరసన చేపట్టారు దీంతో బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు కలెక్టరేట్ లోకి చెచ్చుకు వెళ్ళేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది పోలీస్ వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రుపారు దీంతో పోలీస్ వాహనం ధ్వంసమైంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ నట్ తెలుసుకుందాం సిద్ధార్థ్ ప్రస్తుతం పరిస్థితి విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ ఏంటి థాంక్యూ కాంతి మధ్యాహ్నం వరకు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా కొనసాగినటువంటి కామారెడ్డి బంద్ సాయంత్రం వరకు ఒక్కసారిగా హీటెక్కిందని చెప్పుకోవచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డికి వస్తున్నానని చెప్పాడు ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు కానీ పోలీసుల కళ్ళు కప్పి ఆయన కామారెడ్డికి చేరుకున్నారు కామారెడ్డికి వచ్చిన తర్వాత మొన్న సూసైడ్ చేసుకున్నటువంటి రైతు రాములు ఇంటికి వెళ్ళారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అక్కడ పరామర్శించిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు ఈ పోరాటంలో బీజేపీ తుది వరకు కంటిన్యూ అవుతుంది కానీ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని వాళ్ళకు ఒక అప్పీల్ చేశారు దాని తర్వాత రైతులతో ముచ్చటించారు రైతులతో కూడా ఇదే విషయాన్ని అసలు ఈ జోన్ ఎందుకు ఈ విధంగా డిక్లేర్ చేశారు ఎవరి ప్రమేయం ఉంది ఎవరి లాభం కోసం దీన్ని డిక్లేర్ చేశారు ఈ అంశాలకు సంబంధించి రైతులతో ముచ్చటించారు దాని తర్వాత ఇక్కడ నుంచి నేను నేరుగా కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నాను కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఇటు కలెక్టర్ను బయటకు తీసుకొస్తాను ఎందుకంటే కలెక్టర్ అందుబాటులో లేడు రెండు మూడు రోజుల నుంచి రైతులు వస్తున్నారు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు వస్తున్నారు కలెక్టర్ను కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కానీ కలెక్టర్ ఎక్కడ అందుబాటులోకి రావట్లేదు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక 5-10 మంది వస్తే వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో రిప్రజెంటేషన్ తీసుకుంటాను వాళ్ళు చెప్పే విషయాలన్నింటినీ వింటాను కానీ మాస్గా పీపుల్ వస్తే వాళ్ళని కలిసేది లేదు అని కలెక్టర్ తెలిసి చెప్పారు ఇక ఈరోజు బండి సంజయ్ కూడా కలెక్టర్ను కలుస్తాను కలెక్టర్తో బయటకు రప్పిస్తాను ఆయనతో మాట్లాడతానని బండి సంజయ్ చెప్పారు ఇక దాంతోపాటు ఇటు కేసీఆర్ని మంత్రి కేటీఆర్ని కూడా కలెక్టరేట్ కామారెడ్డి కలెక్టరేట్ దగ్గరికి తీసుకొస్తాను మీరందరూ నాకు సహకరించండి మీరందరూ మద్దతుగా నాతో పాటు కలెక్టరేట్కి రండి అని ఒక అప్పీల్ చేశారు దాంతో ఇటు బీజేపీ నాయకులు రైతులు కూడా కొంతమంది కలెక్టరేట్కి వచ్చారు కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్దనే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేశారు కానీ అక్కడి బారికేడ్లను దాటుకొని కలెక్టరేట్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చారు మెయిన్ గేట్ దగ్గర కూడా తోపులాట జరిగింది ఇటు పోలీసులకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు వాగ్వివాదం కూడా జరిగింది దాని తర్వాత గేటు లోపలికి కలెక్టరేట్ మెయిన్ గేటు ఎంట్రన్స్ గేట్ లోపలికి కూడా కొంతమంది బీజేపీ నాయకులు వెళ్ళిపోవడం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి బారికేడ్లను పూర్తిగా ఎత్తి బయటపడేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు దీన్ని కంట్రోలు చేసే ప్రయత్నంలో భాగంగా కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు దాంతోపాటు బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేశారు బండి సంజయ్ని నేరుగా హైదరాబాద్కు తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు ఇక కొన్ని వాహనాలు కూడా డ్యామేజ్ అయ్యాయి బండి సంజయ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో ఆ బండిని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారు ఆ బండిపై రాళ్ళు రువ్వారు ఆ జీపు యొక్క ఆ వాహనం యొక్క అద్దాలను కూడా ధ్వంసం చేశారు ఇది ప్రస్తుతం మనకైతే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు బండి సంజయ్తో పాటు బీజేపీ నాయకులను ఒక 20-30 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు ఇక సెన్సెక్స్ అయితే చెప్పలేదు ఇప్పటికైతే ఎంత డ్యామేజ్ అయింది ఎంతమందిని అదుపులోకి తీసుకున్నాం ఎంతమందికి డ్యామేజ్ అయింది అనే విషయాలను ఇప్పటివరకు అయితే బండి సంజయ్ చెప్పలేదు ఇటు పోలీసులు అయితే ధృవీకరించలేదు మొత్తానికి బీజేపీ నాయకులు అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బండి సంజయ్ ఏబిఎన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆయన చాలా క్లియర్గా ఈ అంశానికి సంబంధించి తుది వరకు మేము రైతులకు అండగా ఉంటాం ఈ జోన్ని ఎత్తివేసేంత వరకు ఎత్తివేస్తున్నట్టు నిర్ణయం తీసుకునేంత వరకు మేము రైతులతో పాటు ఉంటాము రైతుల దగ్గరికి వస్తాము వీళ్ళు తీసుకునేటువంటి రైతు జేఏసీ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి ప్రోగ్రాంలో బీజేపీ ఇన్వాల్వ్ అవుతుంది బీజేపీ అగ్రస్థానంలో ఉండి ఈ మూమెంట్ని నడిపిస్తుందని కూడా చెప్పారు ప్రస్తుతం అయితే చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రస్తుతం పోలీసులు రివ్యూ చేసుకుంటున్నారు ఏం జరిగింది ఈరోజు జరిగిన దాంట్లో ఎంత ఫిజికల్ డ్యామేజ్ జరిగింది అదేవిధంగా వాహనాలకు సంబంధించి ఎంత డ్యామేజ్ జరిగింది దానికి సంబంధించి ప్రూఫ్లు చూసిన తర్వాత వీడియో ఫుటేజ్ని చూసిన తర్వాత ఎంతమందిపై కేసులు పెట్టాము ఎంతమందిపై కేసులు నమోదు చేస్తామనే అంశానికి సంబంధించి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తామని పోలీసులు చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇక
రైతు జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా రేపటి నుంచి మరో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళకు ఏదైతే డిమాండ్ చేశారో ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేంత వరకు తమ పోరాటం కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా దీనిపై కొంచెం తగ్గే ఆలోచనలోనే ఉంది, కానీ 11వ తారీఖు వరకు దీనిపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో 11వ తేదీ వరకు వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి నుంచి కూడా యథావిధిగా నిన్నటి వరకు ఈరోజు వరకు ఏ విధమైనగా కార్యక్రమాలు కొనసాగాయో రేపు కూడా రైతు జేఏసీ ఆధ్వర్యంలో మరోసారి కూర్చొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఇక రేపు కూడా కొంతమంది ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా రైతులకు మద్దతుగా వస్తామని ప్రకటిస్తున్నారు. ఇక రేపు మరోసారి కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కాంతి రైట్ సీత, థ్యాంక్ యూ.